తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యంను నర్సరావుపేట పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐపి కృష్ణయ్య తెలిపారు. మార్నింగ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ నుంచి AP-07TG 2239 అనే వెహికల్లో ఇక్కడ మన కంచర్ల వేణుగోపాల కాశీ ఇస్తున్నదని ఒక ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంటుందండి. ఆ ఆఫీస్కి హైదరాబాద్ నుంచి ఒక అతను, అతని పేరు గోవల గంగాధర్ రెడ్డి. ఇతను అక్కడ పటాన్ చెరువు లిమిట్స్లో హైదరాబాద్లో కొన్ని బాటిల్స్ బయట కొనుక్కొని ఇక్కడికి వచ్చి అంటే మన దగ్గర బ్యాన్ అయినటువంటి బాటిల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్న నిమిత్తం తీసుకురావడం జరిగింది. అవి గోడౌన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. మొత్తం 48 ఫుల్ బాటిల్స్ అండి, 48 ఫుల్ బాటిల్స్. అందులో టోటల్గా 52,670 రూపాయలు అది ఎంఆర్పి రేట్ ప్రకారం. అది కేసు కట్టాము, అది కేసు రిజిస్ట్రేషన్ చేస్తాను, యాజ్ పర్ లా ప్రకారం చేస్తాను.